ఈ నెల 9వ తారీఖు నుంచి జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం 22 బిల్లుల్ని మొత్తం 22 బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీలో 22 బిల్లుల్ని కూడా ఆమోదింపచేసుకుని కౌన్సిల్లో పెద్దల సభలో 20 బిల్లుల్ని ఆమోదం పొందడం జరిగింది. భారతదేశాన్ని మొత్తానికి కూడా మార్గదర్శకంగా నిలిచినటువంటి దిశ చట్టం ఈ సభలో ప్రవేశపెట్టి ఆమోదింపబడటం కూడా భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకి కూడా మన రాష్ట్రం మార్గదర్శకంగా ఉండటం, పలు రాష్ట్రాల నుంచి మన శాసనసభ స్పీకర్ గారికి ఆ బిల్లు యొక్క స్వరూపాన్ని, బిల్లు యొక్క విశేష గుణగణాలని మొత్తం కూడా మాకు పంపించండి కాపీలు అని చెప్పని, ఇప్పటికీ 2-3 రాష్ట్రాలు అడగటం మనందరికీ గర్వకారణం. ఇది ఏదైనా తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు స్పందించటం అనేది ఉత్తమమైన పాలకుల లక్షణం. హైదరాబాద్లో దిశ అనే సోదరిమణి మీద అమానవీయంగా కిరాతకంగా జరిగినటువంటి సంఘటనకి స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు త్వరితగతిన ఏదైతే కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే నిర్ధారణ పూర్తిగా నిర్ధారించబడినటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి కేసులో ఇరవై ఒక్క రోజుల్లో శిక్షించబడాలి అని చెప్పని ఆలోచన చేసి దాన్ని చట్టరూపంలో తీసుకొచ్చినందుకు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని శ్లాఘిస్తూ అనేక మహిళా సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మెచ్చుకోవటం అనేది సంతోషదాయకం. అట్లాగే దీనిలో చరిత్రాత్మకమైనటువంటి దశాబ్దాల ఆర్టీసీ కార్మికుల కోరిక అనేటువంటి ఆర్టీసీని కూడా ఆర్టీసీలో కార్మికులు చాలామందికి కానీ లేదా చాలామంది రాజకీయ విశ్లేషకులకు కానీ చాలామంది పాలకులకు కానీ ఈ ఆర్టీసీ విలీనం అనేది జరగటం అనేది ఊహించినటువంటి పరిణామం. ఇది ఎలా జరుగుతుందని చాలామందికి సందేహాలు ఉండగా ఇది జరిగేది కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు లాగా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరో చంద్రబాబు నాయుడు గారు లాగా దీన్ని తాత్సారం చేసుకుంటూ 5 ఏళ్ళు కాలం గడుపుతారని చెప్పని చాలామంది ఆశపడ్డారు కూడా ఈ ఆర్టీసీ విలీనాన్ని. కానీ వారి ఆశల్ని వమ్ము చేస్తూ
చాలా మంది పరిపాలన దక్షిణలను కూడా విస్మయానికి గురిచేసేలాగా ఆర్టీసీ కార్మికుల్లో కూడా సంభ్రమాశ్చర్యాలు కలిగేలాగా త్వరితగతిన 200 రోజుల్లో ఆర్టీసీ విలీనాన్ని చేపట్టడం, దానికి ఒక చట్టబద్ధత కల్పించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. అట్లాగే మద్యపాన నిషేధానికి అడుగులు వేసే దాంట్లో భాగంగా శిక్షల్ని, అంటే మద్యపాన నిషేధాన్ని నీరుగార్చేదానికి దశల వారీగా చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడానికి ఎవరెవరైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నం చేసేటువంటి దుర్మార్గులందరికీ భయం కలిగేలాగా శిక్షల్ని రూపొందించేలాగా చట్టాలని మార్పు చేస్తూ బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అది కాపుసారా గురించి కానీ లేదా సరిహద్దులు దాటించి బ్రాందీలు తీసుకొచ్చేవారికి కానీ లేదా షాపుల్లో తప్పుడు రకంగా తప్పుడు వ్యాపారాలు చేసేవారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా బారుల్లో తప్పులు చేసినా కూడా కఠినతరమైనటువంటి శిక్షల్ని అమలు చేసేదానికి కూడా చట్టాలు తీసుకొచ్చాం. ఇది సంపూర్ణ మద్యపాన నిషేధానికి దోహదపడేగా ఈ చట్టాలు తీసుకురావటం జరిగింది. ఇంకా అనేక పరిపాలనా సౌలభ్యం కొరకు, ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాల కొరకు ఎన్నో సవరణలు చేస్తూ మొత్తం 22 బిల్లులు ప్రవేశపెడితే దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షం ఎస్సీ ఎస్టీ కమిషన్ల యొక్క చట్టాన్ని విభజించి ఎస్సీ కమిషన్కు ప్రత్యేకంగాను ఎస్టీ కమిషన్ను ప్రత్యేకంగాను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించేదానికి కాళ్ళడ్డటం, అలాగే పేదవారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి పేదవారు కానీ ఓసీలో ఉన్నటువంటి పేదవారు కానీ ఈ సమాజంలోని పేదవర్గాలు చదువుకున్నటువంటి వాళ్ళ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం, వారి భవిష్యత్తుని మంచి చేయడం కోసం ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనని కాలడ్డుకోవటం, ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క అసలు స్వరూపాన్ని ప్రజలకు ఇవాళ చూపెట్టారు. అంటే వారు ముందు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు తప్పితే ఆంగ్ల మాధ్యమం చెప్పటానికి వీల్లేదు, బోధించకూడదని చెప్పని మాటలు మొదలుపెట్టి భాషని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంపేస్తున్నట్టు, వారు కాపాడుతున్నట్టు రకరకాల మీటింగులు పెట్టి రోజులు తిరిగేప్పటికీ ప్రజల్లో పేదల్లో వారి పట్ల వ్యతిరేకత బాగా పెరుగుతుంది, బాగా తిరుతున్నారు జనం అని చెప్పని తెలుసుకుని ఆ రెండు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని చెప్పని సన్నాయి నొక్కులను మొత్తం వాళ్ళు మిగించేశారు. ఆయనకి సహజ గుణం, కర్ణుడికి కవచ కుండలాలు ఎలా ఉంటాయో చంద్రబాబు నాయుడు గారికి యూటర్న్ అనేది ఆయన సహజ గుణం. మళ్ళీ ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన గురించి కూడా యూటర్న్ తీసుకుని అదేం కాదు, మేము అలా అనలేదు ఇలా అనలేదు అని చెప్పని మాట్లాడారు. తీరా ఇక్కడికి వచ్చేప్పటికీ ఆయన కౌన్సిల్లో వారి కుమారుడి నాయకత్వంలో దీన్ని అడ్డుకోవటం అనేది వారి సహజ గుణాన్ని చూపించుకోవటం కాదా అనేది వారిని ప్రశ్నిస్తున్నాను.
మీ కుమారుడి నాయకత్వంలో ఇక్కడ మీ నాయకత్వంలోనేమో ప్రజలకి మీరేదో పెద్ద వాహిని వారి పెద్ద మనుషుల్లాగా మీరు ఇక్కడ పెద్దరకం వహిస్తారు. ఇక్కడేమో ఆంగ్ల మాధ్యమంలో బోధించటాకేమో ఇక్కడేమో ఓకే అంటారు, కౌన్సిల్లోకి వెళ్తేనేమో మీ అబ్బాయిని పెట్టేమో నో అనిపిస్తారు. ఇంతకన్నా దిగజారి రాజకీయాలు చేయటం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడ్డుకోవచ్చు కదా, అసెంబ్లీలోనేమో బిల్లు పాస్ అంటారు, కౌన్సిల్లోకి వెళ్తేనేమో మీ అబ్బాయిని పెట్టి నో పాస్ అంటారు. అంటే పేదవారు ఎప్పటికీ వారి కుటుంబాలు బాగా చదువుకుని పైకి రాకూడదు, డబ్బున్న వాళ్ళ పిల్లలతో సమానంగా ఉండకూడదు అనేటువంటి మీ ఆలోచన తప్పితే ఇంకొక రకంగా ఇందులో అర్థమేముందనేది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా దాన్ని విడగొట్టే దాంట్లో కూడా ఆయన ఇక్కడ ఓకే అంటాడు, ఇక్కడ ఎస్ అంటాడు, అక్కడ నో అంటారు వాళ్ళ కొడుకును పెట్టించి. ఇది ఇక్కడ తండ్రి ఎస్ ఏంటి, కొడుకు నో ఏంటి, మాకు అసలు అర్థం కాని, ప్రపంచానికి అర్థం కానిది. ఆయన చెప్తారు మాదిలి మాలా మాదిలి సపరేట్గా చేయాలని చెప్పాను. మీ స్వార్థ రాజకీయం కోసం విభజన చేశారు. ఆ విభజన చేసింది ఏమన్నా ఆచరణలో ఇవాళ ఉందా? చట్టబద్ధత కల్పించారా? మీరు చట్టబద్ధత కల్పించడానికి ప్రయత్నం చేశారా? 2014 ఎన్నికల్లో మీరేం మాట్లాడారు? 2014 ఎన్నికల్లో నేను పెదమాదిగిన మరొకసారి అవుతానని చెప్పని బీజేపీ మీరు కలిసి పోటీ చేసి కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని ఏం చేశారు? 4 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు? మీరు మీ చిత్తశుద్ధి ఏది? 21 సార్లు 30 సార్లు మీరు ఢిల్లీ తిరిగానని చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు. ఒక్కరోజన మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆ 31 సార్లు 40 సార్లు తిరిగిన దాంట్లో ఒక్కరోజన ఎస్సీ వర్గీకరణ గురించి మీరు మాట్లాడారా? ఎంతసేపు పోలవరాన్ని విడగొట్టండి, పోలవరాన్ని మాకు ఇచ్చేయండి, పోలవరం పనులు మేము చేసుకుంటామనే గోల తప్పితే, ఎంతసేపు కాంట్రాక్టులు గోల తప్పితే, మీరు ఇవాళ ఏదైతే మీరు మీ కుమారుడి ద్వారా మీరు అడ్డం పెట్టించారో ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ వర్గీకరణ కమిషన్ని విభజించేదానికి చిత్తశుద్ధితో ఒక్కరోజన మీరు ఎప్పుడన్నా మీరు పరిపాలకులుగా ఉన్నప్పుడు, మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం పనిచేశారు? వారి హక్కులను ఎక్కడన్నా కాపాడారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వారిని వెంటాడి వేటాడతారు, వారి హక్కులను విస్మరిస్తారు, వారికి కావాల్సిన అవసరాలు ఒక్కటి తీర్చరు, ఎస్సీల్లో ఎవరు పుట్టాలని ఎవరిని అనుకుంటారా అని చెప్పి మాట్లాడతారు. ఇవాళేమో తగుదనమ్మా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి చట్టం చేస్తుంటే దాన్ని అడ్డుకునేదానికి ఈ రకమైనటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేయటం, ఇది హేయమైన రాజకీయం కాదా అనేది చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుమారుడి గారిని ప్రశ్నిస్తున్నా. మీ తండ్రి గారంటే ఏమాత్రమైనా కొడుగ్గా రాజకీయ వారసుడిగా ఆస్తుల్లోనే కాదు రాజకీయంలో కూడా పార్టీని అందుపుచ్చుకుంటాకి పార్టీ జనరల్ సెక్రటరీగా మీ వయసుతో సంబంధం లేకుండా అనుభవంతో సంబంధం లేకుండా పార్టీ జనరల్ సెక్రటరీగా ఎల్బోర్డు కట్టుకుని మీరు రాజకీయాల్లో మా నాన్న తర్వాత నేనే అని చెప్పని మీరు ఏదైతే హక్కుగా ప్రయత్నం చేస్తున్నారో, మరి మీ తండ్రి గారు అసెంబ్లీలో ఎస్ అని చెప్పిన బిల్లుకి మీరు నో ఎందుకన్నారు? అంటే మీ తండ్రి కొడుకులకి పడతలేదా? తండ్రి అంటే లెక్కలేదా? తండ్రి అంటే మర్యాద లేదా? లేదా ఇద్దరు కలిసి దొంగ నాటకం ఆడుతున్నారా? అసెంబ్లీలో ఆయన నో ఎస్ అన్న చట్టానికి మీరు నో అంటాం ఏంటి? అసెంబ్లీలో ఎందుకు వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాలి కదా అసెంబ్లీలో. అసలు ఎంత అంటే ప్రతిపక్షం అంటే ఎంత దిగజారిపోయిన పరిస్థితి అంటే ఈ దేశం అంతాగా అట్టుడికి ఆడపిల్లలకి భద్రత లేదు, మగ రాక్షసులు ఆడపిల్లల్ని బతకనిచ్చే పరిస్థితులు లేరు, ఆడవాళ్ళు ఒంటరిగా రోడ్డు మీదకి రావాలంటే భయంగా ఉంది అని దేశమంతా అట్టుడికిపోయిన పరిస్థితుల్లో ఆడవాళ్ళ రక్షణ కోసం
దేశంలో మొదటివాడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఆ చట్టం ప్రవేశపెట్టాక ఇల్లేదు ఉల్లిపాయల రేట్ల గురించి మాట్లాడదామంటాడు. సభ ఆపారా లేదా? దిశా చట్టాన్ని ప్రవేశపెడతాకి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే సభ నడవకుండా ఉల్లిపాయల గురించి మాట్లాడాలని చెప్పని సభ ఆపారు కదా. అంటే ఆడపిల్లల రక్షణ కోసం, స్త్రీల రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకొస్తుంటే ఆ చట్టం కంటే ఉల్లిపాయల ధరలే మీకు ముఖ్యం. అంటే ఎంత బాధ్యత రాహిత్యంగా 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ప్రవర్తించడం అనేది ప్రపంచంలో మనం ఎక్కడ చూసి ఉండం. సరే వీరు మాట్లాడారు కదా ఉల్లి మీద ఇంత శ్రద్ధ ఉంది కదా అని చెప్పని ఉల్లి మీద రైతు భరోసా మీద చర్చ లేవదీస్తే గిట్టుబాటు ధరలు అంటారు. ఇంకోటి మరి ఉల్లిపాయ గురించి మాట్లాడాలి కదా, రైతు భరోసా గురించి మాట్లాడాలి కదా, అది లేదు. కేవలం ప్రతి నిత్యం రాజకీయం రాజకీయం రాజకీయం, ఎందులో నాకు లాభం అనే దానికోసమే పాకుళ్ళాట వెతుకులాట తప్పితే మరొకటి లేదు. ఆయన ఆర్టీసీ ఛార్జీల గురించి ఒకరోజు మాట్లాడతారు, ఛార్జీలు విపరీతమైన ప్రజల మీద భారం మోపారని చెప్పి మాట్లాడతారు ఆయన. మన 40 ఏళ్ల వాహిని వారి పెద్ద మనిషి, 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి వాహిని వారి పెద్ద మనిషి ఆయన 5 ఏళ్లలో 5 సార్లు ఆర్టీసీ ఛార్జీల మీద ఆయన బాధాడు. 22/10/2015 ఒకసారి, 15/12/2015 ఒకసారి, 1/6/2016 ఒకసారి, 1/7/2017 ఒకసారి, 1/7/2018 ఒకసారి. అంటే ధైర్యం ఉన్నవాడు, ప్రజలకి చెప్పగలిగేవాడు, సరాసరి రేట్లు పెంచుతారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడినవాడు దొడ్డిదారినే పెంచుతూ ఉంటారు. నేను ఒకసారే పెంచుతా అంటే ఫేర్ రివిజన్ ఒకసారే పెంచాడు, రెండోసారి రూపాయి సెస్సు, ఎవరు బస్సు ఎక్కినా సరే రూపాయి సెస్సు, 15/12/2015 మీరు బస్సు ఎక్కి దిగితే రూపాయి సెస్సు టికెట్కి. 2016 ఇంద్రా బస్సు మీద కిలోమీటర్కి 7 పైసలు, గరుడా బస్సుకి 8 పైసలు, అమరావతికి 10 పైసలు. మళ్ళీ 2016 సేఫ్టీ సెస్ అంట, 1 రూపాయి మొత్తం టికెట్ ఎక్కి దిగితే 1 రూపాయి. తర్వాత భారతదేశంలో చిల్లర దొరకట్లేదు, ఆంధ్ర రాష్ట్రంలో రౌండింగ్ 5 రూపాయలకి రౌండింగ్ అని చెప్పని 1/7/2017 రౌండింగ్ చేసి మళ్ళీ పెంచారు. మళ్ళీ 1/7/2019 మళ్ళీ 5 రూపాయలకి రేట్, దగ్గరలో ఉన్న 5 రూపాయలకి రౌండింగ్ అని చెప్పని మళ్ళీ పెంచారు. ఏండి సరే ఎంతైనా ఇవన్నీ వారే కదా, వారి నిర్వాహకమైనది ఇది. ఈయన వీళ్ళందరూ కూడా ఛార్జీలు అమ్మో అయ్యో అని చెప్పని నడుచుకొస్తాం వస్తానంటాడు. ఏ ఒక్కరోజైనా ఈళ్ళలో ఈ నడిచిన వాళ్ళలో వాళ్ళ జన్మలో ఆర్టీసీ బస్సు ఎప్పుడు ఎక్కారా? ఈ రాజకీయ షో ఫిట్టింగ్లకి తప్పితే నిత్యం వారు ఎప్పుడన్నా ఆర్టీసీ బస్సు ఎక్కారా? ఎప్పుడన్నా ఎక్కడి నుంచి నడుచుకొస్తారంటే ఇంటికాంచి కారు వేసుకొస్తారంట, అసెంబ్లీకి 10 గజాల దూరంలో దిగేసి కారులు నడిచి వస్తారండి, ఎందుకంటే ఫోటోల కోసం, వీడియో కెమెరాల కోసం. పుట్టాక మొదటిసారి బస్సు ఎక్కినట్టున్నాడు ఆయన, చిన్న ఆయన ఇంటికాయ నుంచి ఇక్కడికి. మాకు ఇక్కడికి సిటీ బస్సు ఉంది, సెక్రటరీకి సిటీ బస్సు ఎక్కితే రేట్లు పెరగల, 22 కిలోమీటర్ల వరకు పైసా పెరగల. అందుకని ఆ లెక్కలు తెప్పించుకుని పల్లెవేలకు బస్సు ఎక్కితే పల్లెవేలకు బస్సు కూడా మొదటి 10 కిలోమీటర్ల వరకు బస్సు పైసా పెరగల లెక్క వేసుకున్నారు. వాళ్ళ ఇంటికాయ నుంచి మంగళగిరి నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్లు దాటి ఉంది కాబట్టి మనం ఇది ఎక్కి మనం అడగచ్చు అని చెప్పాను. పల్లెవేలకు బస్సు ఎక్కి పోన్లే, ఈ రకంగా జీవితంలో మొదటిసారి బస్సు ఎక్కేవనైనా పల్లెవేలుగులో మొదటి 10 కిలోమీటర్ల వరకు ఒక పైసా పెంచల. అంటే సామాన్యుడికి ఇబ్బంది ఏముంది దీంట్లో? బస్సు ఎక్కి దిగితే వాళ్ళు, ఆటో ఎక్కి దిగితే కానీ మీరు టెంపో ఎక్కి దిగండి, 10 రూపాయలు లేని ఎవరు లేరు. బస్సు ఎక్కి దిగితే 5 రూపాయలు మించి అవ్వదు. సామాన్యుడు మీరు సిటీ బస్సు ఎక్కండి, పల్లెవేలుకు బస్సు ఎక్కండి, ఎక్కి దిగితే 5 రూపాయలు మించి తీసుకోరు. ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళినా 3 స్టేజ్ల వరకు, మొదటి 3 స్టేజ్ల వరకు 5 రూపాయలే తీసుకుంటారు.
మూడు స్టేజ్ దాటి 10 కిలోమీటర్లు దాటిన కానించి మాత్రమే రేటు పెరుగుతుంది. దానికి ఒకరోజు అసెంబ్లీ గోడ బయట దిగి అక్కడి నుంచి గోడ నుంచి గోడ బయట దిగిన కానించి లోపలికి నడిచి వస్తారంటే, ఇంకో రోజు మేము నాడు నేడు స్కూల్స్ నాడు ఎట్లా ఈ నేడు ఎట్లా ఉన్నాయి రేపు ఎట్లా ఉంటుంది నాడు నేడు అనే ప్రోగ్రాం అంటే మేము చూపించే రోజు స్కూల్ తయారైన తర్వాత నాడు ఎట్లా ఉంది నేడు వాళ్ళు ఎలా ఉంది అనే దానికోసం చూపిస్తాకి స్కూల్స్ కొరు స్వరూపం మాస్టర్కి, అలాగే పేద పిల్లలందరికీ కూడా డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడతాకి సమంగా వారిలో కూడా ఆంగ్ల నైపుణ్యం పెరగాలి అనే దానికోసం ఆంగ్ల మాధ్యమంలో విద్య నేర్పాలి అని ఆ చట్టాన్ని తీసుకొస్తే ఆయన ఆ రోజు 24:30 అనే చట్టంతో సభ అవతాకి ప్రయత్నం చేస్తాడు. 24:30 జీవ ఇవాళ వచ్చిందా, పని అసెంబ్లీకి ముందు వచ్చిందా, ఎన్నాళ్ళైంది వచ్చి అంటే ఆయనకి కనీసం బాధ్యతాయుతంగా ప్రతిపక్ష అంటే ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా కూడా ఆయన దగ్గర ఏం లేవు సమస్యలు. అందుకనే చానాల క్రితం ఎప్పుడో ఇచ్చినటువంటి ఒక జీవో అది ప్రజలకు ఏమైనా ఇబ్బందా, విలేకరులకు ఎవరికి ఇబ్బందా, ఎవరికి ఇబ్బంది లేదు. దాన్ని తీసుకొచ్చి దాని ఏదో పెద్ద ప్రపంచం కొంపలు మునిగిపోతున్నాయి, ఆంధ్ర రాష్ట్రం మునిగిపోతున్నట్టుగా దాన్ని తీసుకొచ్చి ఒకరోజు సభ ఆపుతారు. దిశా చట్టం చర్చించి ఆమోదిద్దాం, దీంట్లో ఏమన్నా ఇంకా మేమేమన్నా మర్చిపోయామా, ఇంకా కట్టిన తరం ఇంకేమన్నా చేయిస్తా అని చెప్పని వారిని సలహాలు చెప్పమంటే మా కార్యకర్తలకు డబ్బులు మా వర్కులు చేసుకున్నారు డబ్బులు ఇమ్మని చెప్పని సభ ఆపుతారు ఒకరోజు. అంటే స్త్రీ హక్కుల కోసం స్త్రీ నడి రోడ్డు మీద ఒంటరిగా నడవటానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఇవాళ వాతావరణం ఉంటే దాన్ని సెట్ చేద్దాం, మగవాడిలో మగ రాక్షసుల్లో భయం కల్పించేలాగా ఒక చట్టాన్ని తయారు చేద్దాం, మీరేమన్నా సలహాలు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి సలహాలు చెప్పే తీరికి లేదు కానీ మా కార్యకర్తలు అందరూ బిల్లులు వర్కులు చేసుకున్నారు నేను ఉండగా దోచిపెట్టాను ఆ బిల్లులు మీరు ఆపారు ఇవ్వండి అని చెప్పి మాట్లాడతాడు. సభ ఆపుతారు ఆ రోజు. ఆర్టీసీ విలీనం కానీ మద్యపాన నిషేధాన్ని తద్వారా మార్గదర్శకంగా అంటే ఒక మూడు దశల్లో దీన్ని మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెడదామని చెప్పాను. ఇలాంటి తదితర 16 బిల్లులు మేము ప్రవేశపెడితే ఆ బిల్లులు ప్రవేశపెట్టడానికి అడ్డంకిగా ఆపుతూ పోలవరంలో రివర్స్ టెండరింగ్ గురించి సభను నిలుపుదల చేస్తారు. ఏమైంది సభ పోలవరం నిలుపుదల చేయడానికి? అసలు పోలవరంలో మీరు తెచ్చుకున్న దోపిడీని మీరు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలని నివారించి రాష్ట్ర ప్రజలకి ఆర్థికంగా లాభం చేకూర్చేదానికి ఖజానాకి మేలు చేసేదానికి నిర్ణయం చేస్తే దాన్ని అడ్డుకుంటాకి ఈయన ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించకుండా కేవలం రాజకీయ అవసరాలు వ్యక్తిగత అవసరాల కోసం ఈ అసెంబ్లీని వాడుకుంటాకి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయన పార్టీని ఇది తగదు, ఇక నుంచి అయినా మానుకుని మంచిగా ప్రజల కోసం పనిచేయమని వారికి చెప్తూ, అలాగే మీ ద్వంద్వ నీతి దిగజారుడు రాజకీయాలను కూడా కట్టిపెట్టండి, ఎస్సీ కమిషన్ని ఎస్టీ కమిషన్ని వేరువేరుగా ఏర్పాటు చేసి తద్వారా కేంద్రీకరణ ఎక్కడైతే ఎస్సీల సమస్యలు ఎక్కడ ఉన్నాయో, ఎస్సీలు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎస్టీలు అయితే ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వారి సమస్యల పట్ల కేంద్రీకృతమైనటువంటి పరిపాలన కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ ఉండాలని చెప్పని 2 వ్యవస్థలను ఏర్పాటు చేసి తద్వారా ఎస్సీల హక్కుల కోసం వారి జీవన విధానానికి అభ్యంతరం జరుగుతున్నటువంటి చోట, ఎస్సీల హక్కులకు భంగం కలుగుతున్న చోట, ఎస్సీలకి కొత్తగా ఏమైనా సౌకర్యాలు కల్పించాల్సిన చోట కల్పన కోసం 2 కమిషన్లను ఏర్పాటు చేస్తే దాన్ని అసెంబ్లీలో తండ్రి ఏమో పాస్ చేస్తాడు, కౌన్సిల్లోనేమో కొడుకేమో కాలడ్డుకుంటాడు. అలాగే పేద పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో వారికి తర్ఫీదునిచ్చి జీవితంలో డబ్బున్న వారి పిల్లలతో పాటు సమానంగా వీరు కూడా పోటీకి నిలబడి జీవితాన్ని జయించడం కోసం వారి పేదరికం నుంచి అధిగమించడం కోసం మార్గం సుగమం చేస్తుంటే తండ్రి ఎస్ అంటాడు, కొడుకు కౌన్సిల్లో నో అంటాడు,
మీ ద్వంద్వ నీతిని దిగజారు రాజకీయాలను కూడా ఖచ్చితంగా ఇవాళ అడ్డుకోవచ్చు. తాత్కాలికంగా ఎస్సీ ఎస్టీల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళ హక్కులు కాపాడేదానికి మా అయితే రేపు బడ్జెట్ వరకు ఆపుకోగలమేమో కానీ ఖచ్చితంగా బడ్జెట్లో రేపు బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ మేము ప్రవేశపెట్టి దీన్ని చట్టాన్ని రూపకల్పన చట్టానికి ఒక రూపం ఇస్తాము అని చెప్పని, అలాగే ఇంగ్లీషు మాధ్యమాల్లో ఇవాళ మీరు తండ్రి కొడుకులు దొంగ రాజకీయాలు చేస్తూ పేద పిల్లలకు ఇంగ్లీష్ నేర్పకుండా ఆపటాకి ఈ తాత్కాలికం నెల రెండు నెలల్లో మీరు పైశాచిక అన్నం పొందుతారేమో కానీ జూన్ 12 తారీఖు స్కూల్ తెరిచేలోపు ఖచ్చితంగా మేము బడ్జెట్లో బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టాన్ని ఆమోదించి చేసి చట్టాన్ని రూపకల్పన చేసి ఒక తుదిరూపం ఇస్తాము, చట్టాన్ని వెలుగు దీన్ని ఆచరణలోకి తీసుకొస్తామనేది కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తూ, అలాగే ఇన్ని చట్టాలని ప్రజల కోసం తయారు చేశామనేది మీ ద్వారా వారందరికీ తెలియజేస్తూ